90 న్యూస్కు స్వాగతం. నేటి వార్తలు. తిరుమల డార్మెటరీ కామన్ బెడ్స్, బెడ్స్ అండ్ కార్పెట్స్ అద్దెకు లభించును. ఏసీ రూమ్ సదుపాయం కూడా కలదు. డోర్ నెంబర్ 18/150 సట్టా బజార్, ప్రభాకర్ టాకీస్ రోడ్, ఆదోని. ప్రొప్రైటర్ తిరుమల శ్రీనివాసులు. సెల్ నెంబర్ 7013865400. ఎమ్మిగినూరు పట్టణ ప్రజలకు శుభవార్త. వీరూజీ ఫ్యామిలీ రెస్టారెంట్, వెజ్ అండ్ నాన్ వెజ్. చికెన్ బిర్యానీ, బాస్మతి చికెన్ బిర్యానీ, కుండ బిర్యానీ, బాస్మతి మటన్ బిర్యానీ, స్పెషల్ మీల్స్ విత్ చపాతీ మరియు వెజ్ ఐటమ్స్, మష్రూమ్, బేబీకార్న్, పాలక్ పన్నీర్, పన్నీర్ బటర్ మసాలా మొదలైనవి అతి తక్కువ ధరలకే. మన ఎమ్మిగినూరు పట్టణంలో శివా సర్కిల్ ఆదోని బైపాస్ రోడ్ నందు 31 ఆగస్టున గొప్ప ప్రారంభం. ఈ అవకాశాన్ని భోజన ప్రియులు సద్వినియోగం చేసుకోగలరు. కర్నూలు జిల్లా ఆదోని ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ నిర్వహణ లోపాలను నిరసిస్తూ ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీ కర్నూలు జిల్లా కన్వీనర్ నూర్ అహ్మద్ మరియు జాతీయ బీసీ సంఘం ఆదోని డివిజన్ యూత్ అధ్యక్షులు రమాకాంత్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు, సామాజిక నాయకులు, ప్రజలు ఆదోని ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్, బ్లడ్ బ్యాంక్ డాక్టర్ను కలిసి నిరసన తెలిపారు. అధికారుల మధ్య సమన్వయ లోపం, ప్రభుత్వం సకాలంలో బ్లడ్ బ్యాంకు కావలసిన టెస్ట్ కిట్లను అందించకపోవడం, చెడిపోయిన బ్లడ్ టెస్ట్ పరికరాలు రిపేర్ చేయించకపోవడం ఆదోని, ఆలూరు, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గ ప్రజలు ఏరియా ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చి సకాలంలో రక్తం అందక ప్రాణాపాయ స్థితి ఎదుర్కొంటున్నారని నాయకుల బృందం తెలుసుకుందని తెలిపారు. ఒకవేళ ఆదోని ఏరియా ఆసుపత్రిలో రక్త పరీక్షలు జరగక రక్తం అందక ఎవరైనా చనిపోతే అది ప్రభుత్వం చేసిన హత్యగా భావించవలసి ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని, అఖిలపక్షం తరపున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని అన్నారు. ఆసుపత్రి అధికారులు ప్రభుత్వం ఆసుపత్రి బ్లడ్ బ్యాంక్ పట్ల మరియు ఆసుపత్రిలో రోగుల పట్ల ఇదే విధంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే అఖిలపక్షం తరపున దీక్షలకు కూడా సిద్ధమేనని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బండారు మారెన్న, మానవ హక్కుల సంస్థ నాయకులు బి లక్ష్మణ తదితరులు పాల్గొన్నారు. 90 న్యూస్తో రిపోర్టర్ బషీర్. ఆదోని ప్రభుత్వ ఆసుపత్రి ఎంత దుర్మార్గమైన పరిస్థితుల్లో నడుస్తుందంటే, ఎమర్జెన్సీకి వచ్చిన పేషెంట్కి బ్లడ్ 2 రోజులకి అందిస్తున్నారు. ఇప్పుడు బ్లడ్ డొనేట్ చేసిన 2 డేస్ ఇస్తున్నారంటే ఇక్కడ ఏదో మిషనరీ ప్రాబ్లం అని చెప్పి చెప్తున్నారు. ఒక్కొక్కసారి కిట్స్ అయిపోయినాయని చెప్తున్నారు. అనేకమైన సమస్యలతో కొట్టిబిట్టు లాక్కుంటూ నెట్టుకొస్తున్నారు. దీనికి సఫర్ అవుతున్నది ముఖ్యంగా ప్రజలే. ఇది కలెక్టర్ గారు వెంటనే చెరవ తీసుకొని ఈ హాస్పిటల్ మీద అంది వెంటనే ఏ సమస్యలు ఉన్నాయో దీని మీద స్పందించి అందించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆలూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు ఈ హాస్పిటల్ పైన డిపెండ్ అయ్యి నడుస్తున్నటువంటి పరిస్థితి. అక్కడి నుంచి వచ్చి ఇక్కడ 2 రోజుల తర్వాత రావాలంటే ఎంత ఇబ్బంది. చాలా దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. ఖచ్చితంగా ఇది సూపరింటెండెంట్ గారు కూడా చెప్తే ఏ పట్టనట్టుగా మాట్లాడతారు. ఆల్రెడీ మిషనర్ రెడీ అయింది, కిట్స్ లేవంటారు. ఖచ్చితంగా ఇది ప్రభుత్వమైన నిర్లక్ష్యమే. ఇది ఇప్పటికైనా మారాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది ఈ విధంగా కొనసాగితే ఖచ్చితంగా ధర్నాలు కూడా వెనకడమని చెప్పేసి
ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కానీ ప్రభుత్వ అధికారులు కానీ హెచ్చరిస్తున్నాం. వెంటనే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. బీసీ సంఘం డివిజన్ అధ్యక్షుడిగా నా పేరు రమాకాంత్. ఆధునిక ఏరాస్పూరిలో బ్లడ్ బ్యాంక్ పనితీరు చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడ తెలియక కిట్ లేకపోవడం వల్ల ఈరోజు ఎలాంటి రక్తదానం చేయకూడదు, ఎమర్జెన్సీ ఉన్న కూడా చచ్చిపోయిన పర్లేదని సైలెంట్ పరిస్థితి. కాబట్టి ఇక్కడ మేము గమనించింది ఏమంటే ఇక్కడ సూపరింటెండెంట్ చూస్తే అసలు కిట్ రెడీ అన్నాడు, కానీ కిట్లు అయితే పూర్తి రెడీ కాలేదు. అదేవిధంగా ఎలిసా కిట్ కూడా స్టాక్ లేవు. మరి స్టాక్ అయిపోయిన వరకు వీళ్ళైతే రాసి పంపుతున్నారు, కానీ ప్రభుత్వానికి పంపలేదు. మేము అంటే చాలా బాధ అనిపిస్తుంది. ప్రభుత్వం దగ్గర కిట్ గురించి డబ్బు లేకపోతే ప్రభుత్వం బొచ్చి చెప్తుంది, దాంట్లో డబ్బు వేయడానికి ప్రజలు రెడీ ఉన్నారు. కాబట్టి ప్రజలు చాలా అవసరమైంది ఆసుపత్రి అంటేనే చాలా ఎమర్జెన్సీ. మరి అందులో బ్లడ్ బ్యాంక్ అంటే ఇంకా ఎమర్జెన్సీ. మరి అలాంటి ఎమర్జెన్సీ విషయంలో గవర్నమెంట్ ఇంత నిర్లక్ష్యం ఫండ్స్ ఇవ్వడం చాలా సిగ్నిఫికెంట్. కాబట్టి కొత్త గవర్నమెంట్ హెచ్చరిస్తున్నాము. కాబట్టి ప్రభుత్వము ఖచ్చితంగా ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహణ గురించి అన్ని సమస్యలు పరిష్కరిస్తూ ఆదరణ బ్లడ్ బ్యాంక్ను ముందు పరిపెట్టిన మేము విజ్ఞప్తి చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీగా. అదేవిధంగా ఇంకోటి ఏమంటే గతంలో రెడ్ క్రాస్ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా నడిచింది ఈ బ్లడ్ బ్యాంక్. కాబట్టి మళ్ళీ రెడ్ బ్యాంక్ రెడ్ క్రాస్ సొసైటీకి ఈ యొక్క మన ఆధునిక కావచ్చు, మొత్తం ఆధునిక కావచ్చు బ్లడ్ బ్యాంకులు ఇచ్చేస్తే మంచి నిర్వహణ మా అభిప్రాయము. కాబట్టి ప్రభుత్వం దీన్ని ఆలోచించాలి. ఇంకొకటి ఇలాంటి కిట్స్ వేరే ఏమైనా తేడాలు వచ్చి తాగేటప్పుడు ఏమైనా ప్రాణాలు పోతే అది ప్రభుత్వం నష్టంగా భావించాల్సిందని మేము సందర్భంగా మనం చెప్పుకుంటాము. ఇలాంటి మళ్ళీ జల్లు జరిగితే ప్రభుత్వానికి కిట్లు చేయడం తలవంపులు కష్టపడుతూ ప్రజాస్వామ్యం ఈ సందర్భం మొదలవుతుందని హెచ్చరిస్తున్నాము. నూర్ అహ్మద్ ఆమ్ ఆద్మీ పార్టీ.